ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ అమెరికాలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో వివిధ నగరాల్లో నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్ జయరామ్ కోమటి సారథ్యంలో ఆయా నగరాల్లో ఉన్న ఎన్ఆర్ఐ నాయకుల ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి. చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా ఎన్ఆర్ఐ టీడీపీ అట్లాంటా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అట్లాంటాలోని కమ్మింగ్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు స్థానిక మౌంటైన్ రోడ్ లో సమావేశమయ్యారు. వి స్టాండ్ విత్ సిబిఎన్ అంటూ బ్యానర్, ప్లకార్డులు, తెలుగుదేశం పార్టీ జెండాలు ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అమెరికాలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో వివిధ నగరాల్లో నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్ జయరామ్ కోమటి సారథ్యంలో ఆయా నగరాల్లో ఉన్న ఎన్ఆర్ఐ నాయకుల ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి. చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా ఎన్ఆర్ఐ టీడీపీ అట్లాంటా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అట్లాంటాలోని కమ్మింగ్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు స్థానిక మౌంటైన్ రోడ్ లో సమావేశమయ్యారు. వి స్టాండ్ విత్ సిబిఎన్ అంటూ బ్యానర్, ప్లకార్డులు, తెలుగుదేశం పార్టీ జెండాలు ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అమెరికాలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో వివిధ నగరాల్లో నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్ జయరామ్ కోమటి సారథ్యంలో ఆయా నగరాల్లో ఉన్న ఎన్ఆర్ఐ నాయకుల ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి. చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా ఎన్ఆర్ఐ టీడీపీ అట్లాంటా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అట్లాంటాలోని కమ్మింగ్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు స్థానిక మౌంటైన్ రోడ్ లో సమావేశమయ్యారు. వి స్టాండ్ విత్ సిబిఎన్ అంటూ బ్యానర్, ప్లకార్డులు, తెలుగుదేశం పార్టీ జెండాలు ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అమెరికాలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో వివిధ నగరాల్లో నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్ జయరామ్ కోమటి సారథ్యంలో ఆయా నగరాల్లో ఉన్న ఎన్ఆర్ఐ నాయకుల ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి. చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా ఎన్ఆర్ఐ టీడీపీ అట్లాంటా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అట్లాంటాలోని కమ్మింగ్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు స్థానిక మౌంటైన్ రోడ్ లో సమావేశమయ్యారు. వి స్టాండ్ విత్ సిబిఎన్ అంటూ బ్యానర్, ప్లకార్డులు, తెలుగుదేశం పార్టీ జెండాలు ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అమెరికాలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో వివిధ నగరాల్లో నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్ జయరామ్ కోమటి సారథ్యంలో ఆయా నగరాల్లో ఉన్న ఎన్ఆర్ఐ నాయకుల ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి. చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా ఎన్ఆర్ఐ టీడీపీ అట్లాంటా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అట్లాంటాలోని కమ్మింగ్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు స్థానిక మౌంటైన్ రోడ్ లో సమావేశమయ్యారు. వి స్టాండ్ విత్ సిబిఎన్ అంటూ బ్యానర్, ప్లకార్డులు, తెలుగుదేశం పార్టీ జెండాలు ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అమెరికాలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో వివిధ నగరాల్లో నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్ జయరామ్ కోమటి సారథ్యంలో ఆయా నగరాల్లో ఉన్న ఎన్ఆర్ఐ నాయకుల ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి. చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా ఎన్ఆర్ఐ టీడీపీ అట్లాంటా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అట్లాంటాలోని కమ్మింగ్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు స్థానిక మౌంటైన్ రోడ్ లో సమావేశమయ్యారు. వి స్టాండ్ విత్ సిబిఎన్ అంటూ బ్యానర్, ప్లకార్డులు, తెలుగుదేశం పార్టీ జెండాను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు